हाय अंडी, अंदर की नमस्कार. वेलकम टू अवर चैनल पीटू ब्लॉग्स. मुंदुगा मी अंदर की कोड़ा कार्तिक मास कार्तिक शुद्ध पौर्णमी शुभाकांक्षलु. सो कार्तिक पौर्णमी संदर्भंगा मेमु मा निजामाबाद लो उन्ना नीलकंठेश्वरुडी आलयानिकी वेल्ली स्वामी की पूजलु चेसुकोनी वच्चामन्नमाट. आ व्लॉग अयिते नेनु इप्पुडु पोस्ट चेस्तुन्नानु. एक्कुवगा एमी वॉइस ओवर इव्वकुंडा म्यूजिक पेट्टेसि अयिते मीकु वीडियो पेडुतुन्नानु. चाला प्रशांतंगा कनिपिस्तुंदंडी मीकु चूसी दर्शनं चेसुकोनी मीरु हाईगा మనశ్శాంతిగా ఎంజాయ్ చేయండి. ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే చక్కగా అందరూ వెలిగించిన జ్యోతులు అయితే మనకి కనిపిస్తాయి. కార్తీక మాసం కార్తీక దీపదానం నిజంగా ఎంతో పుణ్యం కదా. అందరూ చక్కగా దీపదానాలు చేస్తున్నారు, అందరూ చక్కగా జ్యోతులు వెలిగించుకుంటున్నారు. ఇలాగా శివలింగం రూపంలోను ఓంకారం రూపంలోను ఇలా వివిధ రకాలుగా జ్యోతులు వెలిగించుకుంటున్నారు. ఇక్కడ మనకి దక్షిణముఖ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఇలా కంఠేశ్వర్లో. ఆ టెంపుల్ కూడా ఇప్పుడు నేను మీకైతే చూపించేశాను. మనం కార్తీక దీపం వెలిగించుకోవడానికి మనకి ఇంటి దగ్గర నుంచి పెట్టుకెళ్ళడం కుదరకపోతే 365 వత్తులు ఉసిరిక దీపం మనకి ఇక్కడ గుళ్ళో కూడా అమ్ముతారన్నమాట. అక్కడైతే మనం తీసుకుని హ్యాపీగా వెలిగించుకోవచ్చు. మేమైతే ఇక్కడ ప్రదక్షిణం చేస్తున్నాము. ఇక్కడ కూడా రావి చెట్టు కింద చక్కగా అందరూ ఫ్యామిలీస్తో వచ్చి చక్కగా అందరూ పూజ చేసుకుంటున్నారన్నమాట, దీపదానం చేస్తున్నారు. అనిపించేదే గర్భగుడి, లోపల మనకి ఈశ్వరుడు దర్శనమిస్తారు. పార్వతీ పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి నీలకంఠంతో ఉంటారు కాబట్టి నీలకంఠేశ్వరుడు అని పిలువబడతారు. ఈ టెంపుల్ శాతవాహన రాజు 2వ శతకర్ణి జైన్ల కోసం కట్టించారు. ఆ తర్వాత కాకతీయ కాలంలో శివుడి ఆలయంగా ఈ టెంపుల్ అనేది కన్వర్ట్ అయింది. ఈ ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి నగర ఆర్కిటెక్చర్ని రిజెంబుల్ చేస్తుంది. ప్రతి హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా ముందు అర్ధమండపం, తరువాత మండపం, గర్భగుడి శిఖరంతో ఉండి శిఖరం పైన కలశం అనేది వస్తుంది. మనకి ఈ టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఇదే ఆర్కిటెక్చర్తో మనకు కనిపిస్తుంది. ఈ తారాజువ్వలు మనకి ఆకాశంలో ఎగురుతుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి, అందుకని చెప్పేసి అవి కూడా షూట్ చేశాము. టెంపుల్ అంతా కూడా లైట్స్తో దీపాలతో చాలా చాలా కళకళలాడుతూ ఉంది. ఈ భూప్రపంచం మొత్తం కూడా పరమేశ్వరుడిదే. మనం అందరం కూడా పరమేశ్వరుని బిడ్డలమే, ఆయన ఫ్యామిలీ మెంబర్స్మే మనందరం కూడా. ఈ ట్రూత్ అనేది ప్రతి ఒక్కరూ రియలైజ్ అయితే మన లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, ఏ అబ్స్టికల్స్ లేకుండా. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈశ్వరుడి దయ గనక మన మీద ఉంటే మన లైఫ్ ప్రతిరోజు కూడా పండగలానే ఉంటుంది, ప్రతిరోజు కూడా మన జీవితం సెలబ్రేషనే. శివుని ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదంటారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని దయ మన మీద ఎల్లప్పుడూ ఉండాలి. మనందరం ఎప్పుడూ చక్కగా నవ్వుతూ హ్యాపీగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. Thank you.
జ్యోతి ఎంత చక్కగా వెలుగుతూ ఉందో. శివధ్యాన మందిరం అన్నమాట ఇక్కడ. ఇక్కడ కూడా చక్కగా అందరూ దీపాలు వెలిగించుకుంటున్నారు. ఇప్పుడు మేము కూడా దీపాలు వెలిగించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. లోపల చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇక్కడ పక్కన మనకి కొలను ఉంది, శివాలయంలోనే కొలను ఉంది మనకి. ఆ కొలను దగ్గర శివలింగం, నందీశ్వరుడు ఉన్నారు, అక్కడ వెలిగించుకుందామని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. ఇదే కొలనుకి దారండి. మేమైతే కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి వెళ్తున్నాము. లోపల చాలా జనాలు మీరు చూశారు కదా, ఎక్కడ కూర్చోడానికి అసలు ప్లేస్ కూడా లేదు. ఇక్కడైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు, ఖాళీగా ఉన్నది ప్లేస్. అందుకని చెప్పేసి మేము ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాము కార్తీక దీపాలు పెట్టుకోవడానికి. చూసారా ఇక్కడ కూడా ఎంత సందడిగా ఉందో, అందరూ వెలిగించుకుంటున్నారు. కొలను చుట్టూరా కూడా దీపాలు పెట్టారు. చూసారా చాలా చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే. మేము ఈ ప్లేస్లో అయితే చక్కగా ఈశ్వరుడి దగ్గర కార్తీక దీపాలు 365 ఒత్తులు పెట్టుకుందాము, ఉసిరిక దీపాలు కూడా పెట్టుకుందాము, దీపదానం చేద్దాము అని చెప్పేసి అయితే వచ్చేసాము. ఈ చుట్టూరా కూడా మీకు షూట్ చేస్తున్నాను, ఎందుకంటే చూడ్డానికే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మేము దీపాలు పెట్టుకుంటుంటే ఇక్కడ మాకు ఇలాగ పౌర్ణమి చంద్రుడు దర్శనం ఇచ్చారు, అందుకని చెప్పేసి ఆ క్లిప్పింగ్ కూడా షూట్ చేసి పెట్టాను. స్లో నేను చక్కగా బియ్యపిండితో ముగ్గు పెట్టి ఒక ప్లేట్లో ఉసిరిక దీపాలు, బియ్యం పోసి ఉసిరిక దీపాలు పెట్టి పసుపు కుంకాలు పెట్టి 365 ఒత్తులు కూడా ఒక ప్రమిదలో పెట్టి మేమైతే దీపదానం చేసుకున్నాము. కార్తీక దీపాలని అయితే మేము చక్కగా వెలిగించుకున్నాము, ఆవునేతి దీపం కూడా వెలిగించుకున్నాము. మేమైతే అన్నీ ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళడం కుదరకపోతే మీరు అక్కడే శివాలయంలో కూడా చక్కగా కొనుక్కుని అయితే వెలిగించుకోవచ్చు. మనకి అన్ని పూజా బుక్స్తో పాటు పూజా సామాన్లు అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఎవ్రీథింగ్ మనకి అక్కడైతే ఈజీగా దొరికేస్తాయి. సో ఇక్కడ ఈశ్వరుడి ముందు, నీలకంఠేశ్వరుడి ముందైతే మేము కార్తీక దీపాలు వెలిగించుకున్నాము. కార్తీక పౌర్ణమి రోజు మనం చేసే దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. కోటి జన్మల పాపాలు తొలగిపోయి మనకి పుణ్యం లభిస్తుంది అన్నమాట, మోక్షం లభిస్తుంది అనేది మనం పెద్దల నుంచి వస్తున్న నమ్మకం. మేమైతే చక్కగా ఇలాగ 365 ఒత్తులు ఇంకా ఉసిరికి దీపదానం చేసుకుని ఈశ్వరుడికైతే చక్కగా పూజ చేసేసుకున్నాం. మనశ్శాంతిగా పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుని ఒక 30 నిమిషాల పాటు అక్కడే కూర్చున్నాము. మీరు చూసారు కదా ఇక్కడ మేము ఎంచుకున్న ప్లేస్లో అయితే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. ఈ ప్రెజెంట్ ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో మనం క్రౌడ్ తక్కువగా ఉన్న చోట్లోనే ఉండాలి కాబట్టి మేమైతే ప్రశాంతంగా ఇక్కడ 30 నిమిషాల పాటు అయితే ఉండి చక్కగా పూజ చేసుకుని మొత్తం హ్యాపీగా అంతా కంప్లీట్ చేసుకున్నాము. చక్కగా వెలుగుతున్న ఆ జ్యోతుల కాంతిలోంచి ఈశ్వరుడిని చూస్తుంటే మనసు పులకించిపోయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ 500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అండి. ఈ నీలకంఠేశ్వరుడి ఆలయంలో లేడీస్ని గర్భగుడిలోకి ఎలౌ చేస్తారండి. చీర కట్టుకుని చేతికి నిండుగా గాజులు ఉంటే ఖచ్చితంగా ఎలౌ చేస్తారు. మనమైతే అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు గర్భగుడిలోకి వెళ్ళి. మా కార్తీక పౌర్ణమి పూజా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.